శ్రీ మాత్రే నమః. సిటీ విజన్ ప్రేక్షకులకు నమస్కారం. ఆలయ దర్శనం కార్యక్రమానికి స్వాగతం. లక్ష్మీ క్షీర సముద్ర రాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీం అంటూ ఆ తల్లిని ప్రార్థిస్తే సకల సంపదలు ఆ ఇంట తూలతూగుతాయి. పాలకడలి నుండి ఉద్భవించి శ్రీ మహావిష్ణువు వక్షస్థలంపై కొలువు తీరి జనావళికి సకల సంపదలను ప్రసాదించి సుఖ సంతోషాలతో జీవితాన్ని గడిపేలా చూస్తూ ఉన్న చల్లని తల్లి శ్రీ మహాలక్ష్మి. అటువంటి శ్రీలక్ష్మీదేవిని 8 రూపాల్లో అష్టలక్ష్ములుగా ఆరాధిస్తూ ఉండటం అనాది కాలం నుండి వస్తున్న ఆచారం. ధనం, ధాన్యం, విద్య, వైద్యం, విజయం, ఐశ్వర్యం, సంతానం, సౌభాగ్యం అనే అష్టక మనలు తీరుస్తూ ఉన్న అష్టలక్ష్ములు కొలువు తీరి ఆరాధనలు అందుకుంటూ ఉన్న ఆలయం కొత్తపేట వాసవి కాలనీలో శ్రీ అష్టలక్ష్మి ఆలయం ప్రముఖ శిల్పకళా నిపుణులు గణపతి స్థపతి గారి కళా నిర్వహణలో కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 జయేంద్ర సరస్వతి వారి దివ్య అనుగ్రహంతో వాసవి కాలనీ వారు శ్రీ అష్టలక్ష్మి ఆలయం నిర్మించటం జరిగింది. స్వామివారి సలహా మేరకు అప్పటికే ప్రసిద్ధి చెందిన తమిళనాడు రాష్ట్రంలోని ఉత్తరమేరూరులోను చెన్నై ఆడయారులోను ఉన్న అష్టలక్ష్మి ఆలయాలను దర్శించి పరిశీలించి
ఆలయానికి చుట్టూ మూడు వైపులా 7 గర్భాలయాలు ఉన్నాయి. ఈ గర్భాలయాల్లో శ్రీ సంతానలక్ష్మి, శ్రీ గజలక్ష్మి, శ్రీ ధనలక్ష్మి, శ్రీ ధాన్యలక్ష్మి, శ్రీ విజయలక్ష్మి, శ్రీ వీరలక్ష్మి, శ్రీ ఐశ్వర్యలక్ష్మి అమ్మవారు కొలువు తీరి పూజలు అందుకుంటూ ఉన్నారు. గర్భాలయంలోని శ్రీమన్నారాయణుడు సాలగ్రామ మాలను ధరించి ఉండటం వల్ల దర్శించుకున్నంతనే సర్వ పాపాలు పరిహరింపబడతాయని, వీటిని దర్శించటం వల్ల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని శాస్త్రవచనం. శ్రీ అష్టలక్ష్మి ఆలయంలో ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ విధియ మొదలు వారం రోజుల పాటు బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఈ బ్రహ్మోత్సవాలలో శేష, హంస, గజ, గరుడ వాహన సేవలతో పాటు స్వామివారి కళ్యాణం, రథోత్సవం, కనుల పండుగగా జరుగుతాయి. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో శుక్లపక్ష ఏకాదశి నుండి పౌర్ణమి వరకు పవిత్రోత్సవాలు, పుష్యమాసంలో అధ్యయనోత్సవాలు, వివిధ పర్వదినాల సందర్భంలో ప్రత్యేక పూజలు, ఉత్సవాలు నిర్వహిస్తారు. భక్తులు తప్పనిసరిగా చూడదగిన దివ్య మహిమ గల అష్టలక్ష్మి ఆలయం. శ్రీ మాత్రే నమః. I don't know.
Yeah.
Thank you.
Thank you.
సుజాత అని నేను ఇక్కడ నాగోల్లో ఉంటుంటాను. ఇక్కడ అష్టలక్ష్మి గుడి నేను ప్రతి 3 నెలల నుంచి కంటిన్యూగా నేను వారానికి ఒకసారి తప్పకుండా వస్తానండి. ఇక్కడ వస్తే నాకు చాలా మనశ్శాంతిగా ఉంటుంది. ఇంకా తిరుపతి వెళ్ళిన అనుభవం నాకు ఇక్కడ దొరుకుతుందండి. ఇక్కడ పద్ధతి కూడా పూజా విధానము చాలా పద్ధతిగా చేస్తారు. ప్లస్ ఇంకా ఇక్కడ పంతులు ఉన్నారు, ఇంకా తక్కిన కర్మచారులు అందరూ ఉన్నారు. వాళ్ళ బిహేవియర్ కూడా చాలా బాగుంటుందండి. అందరికీ రెస్పెక్ట్ఫుల్గా చూస్తారు. ఇక్కడ ప్రతి వారము అన్నప్రసాదం కూడా అన్నపూర్ణ దేవి ఆలయంలో అన్నప్రసాదం కూడా పెడతారండి. ప్రసాదం కూడా చాలా తృప్తిగా ఇంట్లో మనుషులు వడ్డించినట్టుగా వడ్డిస్తారు. చాలా మర్యాదగా అందరిని చూస్తారు. ప్రతి అన్ని విధానాలు అన్నీ నాకు బాగుంటాయి. ఇంకా తిరుపతి ప్రత్యేకించి చూడలేదు అని ఆ ఫీలింగ్ ఉండకుండా నాకు ఇక్కడ అష్టలక్ష్మి టెంపుల్లో సాక్షాత్ పరమేశ్వరుడు శ్రీమన్ నారాయణుడు ఇక్కడ ఉన్నట్టుగా నాకు అనుభవం ఉంటుందండి. నాకు చాలా బాగుంటుంది ఇక్కడ వచ్చిన తర్వాత. అదో ఆనందం అది చెప్పలేని మాటలు చాలా అండి. చూసారు కదండి, ఇది ఇవాళ ఆలయ దర్శనం కార్యక్రమం. మరో ఆలయ దర్శనం కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.